చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ తెలంగాణ జనగర్జన అని చెప్పేసి ఆ జనగర్జన సభలో రాహుల్ గాంధీ గారు తర్వాత రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పొంగులేటి సీనన్న పార్టీలో చేరుతుందంటే తట్టుకోలేక జీర్ణించుకోలేక ఈ సభకు అంటే లక్షలాదిగా తరలి రావాలని చెప్పి సుమారు 5 లక్షల మంది రావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఆ జనాభా రాకుండా ఆర్టీసీ బస్సులు మేము కేటాయించలేదు మా కేటాయించలేదు ప్రైవేట్ బస్సు యాజమాన్యాలను కూడా బెదిరించారు మీరు ఆ సభకు పోతే మీకు లక్ష రూపాయలు ఫైన్ వేస్తామని అదే విధంగా ఆటో వాళ్ళ అయితే ఇప్పుడు వచ్చే చెక్ పోస్టుల్లో ప్రతి వాళ్ళ లైసెన్స్ ఉందా బండి కాగితాలు ఉన్నాయా ఇన్సూరెన్స్ ఉందా అని చెప్పేసి మార్టీ మీటింగ్ వచ్చే జనాలను కూడా ఆపి ఆటోలను తీసుకుపోయి సీజ్ చేస్తున్నారు అదే విధంగా మరి మేము అందుకే ఈ దాష్టికాలను ఈ యొక్క కుట్రాలను ఈ ఆటంకాలను తిప్పికొట్టేందుకు మేము అవసరమైతే కాలినడకనైనా వస్తాం ఈ సభను జయప్రదం చేస్తాం అని చెప్పేసి నేను రాత్రి సత్తుపల్లిలో 8 గంటలకు మేము బయలుదేరినాం ఆ ఏక బిగువన నిద్ర లేకుండా బయలుదేరిన దగ్గర నుంచి నడుచుకుంటూ ఇప్పటికీ ఈ రోజు ఇంకా 10 కిలోమీటర్ల దూరంలో ఖమ్మం సభను చేరతాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పేసి పదే పదే చెప్తున్న కేసీఆర్ ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఇట్లా నిర్బంధించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆటవిక రాజ్యం అంటారు ఆటవిక రాజ్యంలో ఇట్లాంటి దుచ్చర్యలన్నీ ఉంటాయి కాబట్టి గతంలో గనుక కేసీఆర్ మేము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ని సభలు పెట్టుకోనీయకుండా ఇన్ని నిర్బంధాలు విధించినట్లయితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా కాబట్టి ప్రజాస్వామ్యాన్ని దాని విలువలని మర్చిపోయిండు నైతికంగా కూడా కేసీఆర్ పతనం అయిపోయి అంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కాబట్టి వీళ్ళు ఎట్లా ఓడిపోతారు రానున్న రోజుల్లో కాబట్టి ఆ ఓటమిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి కర్ణాటకలో గెలిచినట్టు ఈ సభలు పెట్టుకోకుండా సమావేశాలకు వెళ్లకుండా ఆటోలను మరియు బస్సులను ఆపేయడం జరుగుతుంది ఆ బస్సులను ఆపేయడం జరుగుతుంది అంతేకాకుండా జనాల్ని కూడా మా సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు సండ్ర వెంకటవీరు అనుచరులు మీరు మీటింగ్ పోతే మీ కళ్యాణ లక్ష్మి రాదు ఆసరా పెన్షన్ రాదు మీకు ఇళ్ల నిర్మాణానికి ఇస్తానంటే 3 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తూ జనాన్ని కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి మేము మా నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు పిలిపించారు శ్రీనివాస్ రెడ్డి గారు పిలిపించారు అవసరమైతే మీరు బైకుల మీద రండి అవసరమైతే కాలినడక రాడని పెట్టారు కాబట్టి ఆ సందేశాన్ని తీసుకొని మిగతా చుట్టుపక్కల ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా స్ఫూర్తినివ్వాలని చెప్పేసి మేము సత్తుపల్లి నుంచి బయలుదేరి ఇక్కడ రావడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి హెచ్చరిక చేస్తారు అదేవిధంగా మీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎటువంటి ఉత్సాహం ఇచ్చే విధంగా అంటారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ సాయంత్రం తెలుస్తుంది వచ్చే జనాన్ని చూసి కేసీఆర్ కేటీఆర్ ఉచ్చబోసుకుంటారు ఖాయం పక్క ఎందుకంటే ఇది మా హెచ్చరిక అరచేతిని అడ్డుబెట్టి సూర్యకాంతిని ఆపలినట్టే కాంగ్రెస్ పార్టీ ప్రజాభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ సభలకు వచ్చే జనాన్ని కేసీఆర్ లాంటి నీచులు ఆపలేదని చెప్పి సందర్భంగా మేము వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాం అధికారం ఎవరిది శాశ్వతం కాదు రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఏ విధానాలకు పాల్పడిండో కేసీఆర్ కేటీఆర్ తప్పకుండా వాళ్లకు ఇదే విధంగా బుద్ధి చెప్తామని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం.